हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज रेसिपी बैचलर्स चिकेन बिरयानी। बैचलर्स काकुंडा मनं कोडा हड़ावड़िगा उन्नप्पुडु कोरा राइस रेंडु वंडडं इब्बंदि अनिपिंचिनप्पुडु ई बिरयानी चाला ईजीगा चेसुकोवच्चु। टेस्ट कोडा सूपर गा उंटुंदि। ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు, అంత బాగుంటుంది మరి। మరి ఈ బిర్యానీని తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో చాలా తొందరగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 బిర్యానీ ఆకులు వేసుకుందాం। కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం। వీటన్నిటిని కదుపుతూ దోరగా వేయించుకుందాం। ఇప్పుడు ఇందులో ముందుగానే కడిగి సిద్ధం చేసుకున్న 1/2 కేజీ చికెన్ ని వేసుకుందాం। చికెన్ ని కదుపుతూ స్టవ్ సిమ్ లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం। चिकेन बागा मग्गिन तर्वात इंदुलो 2 स्पून्लु उप्पु वेसुकुंदाम। रेंडु स्पून्लु बिर्यानी मसाला, 1 स्पून कारं कूडा वेसुकुंदाम। वीटन्निटिनी बागा कलुपुतू मरोक 2 निमिषालु मग्गनिद्दाम। इप्पुडु इंदुलो मनं मुंदुगाने कडिगि सिद्धं चेसुकुन्न 2 కప్పుల రైస్ ని వేసుకుందాం। కుక్కర్ ని ఒకసారి కదుపుకుందాం। గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదు, రైస్ ముక్కలైపోతుంది। ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం। నేను ఈ బిర్యానీ చేయడానికి కర్నూల్ రైస్ ని వాడుతున్నాను। మీరు బాస్మతి రైస్ తో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు బిర్యానీ। నేను తీసుకున్న రైస్ కి 3 కప్పుల వాటర్ సరిపోతుంది। మీరు ఏ బియ్యం తీసుకున్నా సరే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది। ఒకసారి అంతటిని గరిటెతో నెమ్మదిగా కలుపుకుందాం। ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుందాం। 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం। కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకుందాం। మన బ్యాచిలర్స్ బిర్యానీ రెడీ। మీకు ఒక పీస్ పైకి తీసి చూపిస్తాను। ఇంత యమ్మీగా చూస్తుంటే నోరూరుతుంది కదండి। రైస్ పొడిపొడలాడుతూ భలే చక్కగా ఉడికిందండి। చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికింది। చూసారా ఫ్రెండ్స్, మన బ్యాచిలర్స్ బిర్యానీ భలే బాగుంది కదండి। ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి మా ఈ బిర్యానీని కూడా ట్రై చేసి చూడండి। మీకు మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।